ఏం పరిపాలనండి, అన్ని రేట్లు పెంచుతున్నారు. మాసమంట లేని వాళ్ళు ఎట్లా బతకాలి? మాకు వచ్చేది 7,000 నెలకు జీతం. మా భర్తల్ని బిడ్డల్ని ఎలా బతికించుకోవాలి మేము? ఇంత రేట్లు పెంచితే ఎలా అండి? మా పరిస్థితులు అసలు ఏం బాగోట్లేదు. వస్తాయండి, ఇంటికి వస్తున్నాయిలే కానీ మరి మేము ఆ టయానికి ఉండలేదండి. పనులకు వచ్చేస్తున్నాము, మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలకే ఉండలేదు. టయానికి ఇప్పుడు 2 నెలలు తీసుకోక మేము వెళ్ళే టయానికి ఉండలేదు. వాళ్ళు టయానికి వస్తున్నారు, ఉండలేదు. అలా ఉందండి, ఇంటికి రావట్లేదండి. మామూలుగా ఒక రోడ్డు ఉంటుంది, ఒక రోడ్డు మీద పెడతారు, మేము పోపించుకుంటాం. కొంచెం దూరంగా పెడతారు, ఇంక మోసుకొని ఇంటికి వెళ్ళాలి. ఏం అన్నీ పెరిగిపోయినాయండి, ఏం తక్కువ లేవు. కూరగాయల రేట్లు, మంచినూనె రేట్లు, బియ్యం రేట్లు అన్నీ బాగా పెరిగిపోయినాయి. అమ్మఒడి వేసిన సుఖమేమి ఉందండి? అమ్మఒడి వేస్తున్నాడు, దేనికి వేస్తున్నాడు? వేస్తున్నాడు మళ్ళీ మా మీద వసూలు చేసుకునేది. కష్టపడి కట్టాలి, ఇవన్నీ రేట్లు పెంచేశాడు కండి. వీటి మీద మేము ఇప్పి కడుతున్నాం ఇంకా. అన్న నూనె పేట 150 రూపాయలు. మరి మా అలాంటి మధ్య కుటుంబాలు మేము ఎలా బ్రతకాలండి? మందులకు రేట్లు పెంచేశారు. వాళ్ళు చేసుకున్న రూపాయి మందు తాగటమే సరిపోతుంది. భార్య బిడ్డలు ఎక్కడ బతికిచ్చేదాళ్ళు? అంతంత రేట్లు పెంచేశారు మందుకి. వాళ్ళు ఏం మానరండి, ఏం మానుతున్నారు? ఎంత రేట్ అయినా సరే తాగి దొల్లాడతామే. లేదు లేదండి, అదేం లేదు. రేట్లు పెంచినా రేట్లు పెంచకపోయినా వాళ్ళకి తాగుడు తాగుడే. తాగుడు బంద్ చేస్తా అన్నారు కానీ బంద్ ఏం చేయట్లా. జగన్ గారు మందు కొట్లు తీసేస్తా అన్నారు, ఏది ఎక్కడ తీసేశారు? ఎలా గడిచిద్దండి? వారానికి 100, 200 చేతిలో పెడతాడు. నేను చేసుకున్న రూపాయి ఇంకా అలా అలా జరుపుకుంటున్నాం ఉండి, లేక తిని తినక. అప్పుడు కొంచెం రేట్లు తక్కువదండి, మేము చేసి తక్కువ చేసినా సరిపోయేది దానికి దీనికి. ఇప్పుడు మా శాలరీ తక్కువే, రేట్లు ఎక్కువైపోయినాయి. మేము ఎలా పోషించాలి పిల్లల్ని చదువు? ఆ గవర్నమెంట్ స్కూల్లో వేస్తేనేమో, ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా తీసేస్తాము అంటున్నారంట. మరి ప్రైవేట్ స్కూల్ తీసేస్తాం అంటున్నారంట. మరి ప్రైవేట్లు మేము ఎక్కడ చదివించమండి?